of AV and Vedik Mithika Ahwanin Chastanamu Nirmata Bunny Vasgarni Vasgaru Vasgare Vasgari AV Chusi Avakka Inattunnaru Ante Inta Pedda AV Astaru Naaku Kuda Teliyadu Ledu Munde Aapesu Vandi Almost Mee Biopic Vachesindi Ade Anukuntunna Mahanati Tarvata Ee Biopic Vachesindi Yes Yes Sir దీంట్లో నాకు నిజంగా నాకు సంబంధం లేదు నాకు వేస్తున్నారని కూడా తెలియదు అదే 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 కొంచెం అంటే నాకు ఇప్పుడు మీరు చూసిన ఏవి ఇంత దాంట్లో వీళ్ళిద్దరు అరవింద్ గారు బన్నీ గారు ఇద్దరు లేకపోతే కనుక అసలు నాకు ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరం ముందు ఇంత మాట్లాడే స్టేజర్ కొద్దిగా వచ్చేది కాదు కానీ ఎప్పుడు నేను అరవింద్ గారి గురించి మాట్లాడాలి ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాను కానీ ఏ రోజు నాకు టైం దొరకట్లేదు ఆయన గురించి నేను మాట్లాడతాను ప్రిపేర్ అవ్వడానికి ఈ రోజు కూడా వస్తూ చాలా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన గురించి నేను మాట్లాడే నాకు టైం దొరికింది అంటే దట్ మీన్స్ నేను ఖాళీ అయిపోయాను అని చెప్పి సార్ అందుకే మీ గురించి నేను మాట్లాడే టైం నాకు రాకూడదని కోరుకుంటున్నా కానీ నేను చెప్తున్నా సార్ నా లైఫ్లో దట్ విల్ బీ ద బెస్ట్ స్పీచ్ ఆఫ్ మైన్ అది నేను రిజర్వ్ చేసుకుంటున్నాను అంటే నా జీవితంలో ఇంకా బన్నీ గారి గురించి నేను ఏం చెప్పాలో కూడా ఎందుకంటే ఇట్స్ ఏ 18 ఇయర్స్ జర్నీ మేమిద్దరం ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేకపోతే ఏదో క్లాస్మేట్స్ లేకపోతే ఏదో కాలేజ్లో ఇది కూడా కాదు జస్ట్ క్యాజువల్గా కలిసిన చాలా చాలా నార్మల్ ఫ్రెండ్షిప్ ఆ నార్మల్ ఫ్రెండ్షిప్ నుండి 18 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయో కూడా ఈరోజుకి నాకు తెలియట్లేదు ఇట్స్ జస్ట్ అంటే ఇంకా నేను ఏం చెప్పను నా లైఫ్ అంటే ఇంకా బన్నీ అన్న లైఫ్ నేనే బన్నీ ఇంకా నేను ప్రిపేర్ అవ్వడానికి కూడా ఏం లేదు ప్రిపేర్ అవ్వ సారీ అండి అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే నేను కార్తికేయ గారి గురించి నేను చెప్పేదానికన్నా కూడా ఈరోజు మధ్యాహ్నమే మొత్తం బన్నీ గారు ఆ సినిమా మొత్తం టోటల్ చూస్తాం జరిగింది ఇట్స్ బెటర్ సార్ ఒక మీరు చెప్పడమే అది బాగుంటుంది కానీ తను చాలా హైట్స్కి వెళ్తాడు అక్కడ వరకు అయితే మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను అండ్ కౌశిక్ జస్ట్ 26 ఇయర్స్ ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన చాలాసార్లు ఏంటంటే వెనక్కి తిరిగి అడిగారు 2 సార్లు అడిగారు ఆ కుర్రోడి ఏజ్ ఎంత అని నేను 26 ఏళ్ళు అని చెప్తుంటే ఆయన నమ్మట్లేదు ఆ పెద్ద ఆయన నమ్మట్లేదు ఏంటి ఈ కుర్రోడికి 26 ఏళ్ళు ఇంత బాగా రాసిన ఇంత ఇంత డెప్త్గా రాస్తున్నాడు అని చెప్పి తను నాకు వచ్చిన ఫస్ట్ కథ పాయింట్ చెప్పినప్పుడు చిన్న పాయింట్ చెప్పాడు సార్ ఇది ఒక మార్చివేన డ్రైవర్ కదండి అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని అక్కడ చూసి ప్రేమిస్తాడు అనగానే నాకు వెంటనే ఇదేం కదా సరే అని చెప్పి తర్వాత రేపు పొద్దున్న వింటానమ్మా మళ్ళీ ఒకసారి కూర్చుందాం అని చెప్పి వెళ్ళిపోయాను కానీ ఒక ఇన్సిడెంట్ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొచ్చి ఈ సినిమాను చేయించింది ఆ ఇన్సిడెంట్లో సుక్కు కూడా బాగా అందుకే నేను సుక్కుని రమ్మను సుక్కు నీకు గుర్తుందో లేదో మనం ఆరే సినిమా చేసిన తర్వాత ఏలూరులో నీది ఒక ఇంటర్వ్యూ జరిగింది నీకు గుర్తుంటుండది ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన ఒక మాట అన్నాడు సార్ మీరు డైరెక్టర్గా ఈ కథను ఎంచుకోవడం ఓకే బట్ ఇలాంటి కథ మీద దిల్ రాజు గారు లాంటి ఆయన డబ్బులు పెట్టారు చూసారా నిజంగా ఆయన గట్స్ కూడా మెచ్చుకోవచ్చు అని చెప్పి ఎందుకో తెలియదు ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది ఈ సినిమా చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు నన్ను మీ గట్స్కి మెచ్చుకోవచ్చు సార్ అనేది అంటారని చెప్పి నిజంగా ఆ వర్డ్ తిరిగి రావాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు ఆ వర్డ్ నాకు గుర్తుండిపోయింది అలాంటి సినిమా గురించి వెయిట్ చేశాను థ్యాంక్ యూ కౌశిక్ అలాంటి సినిమా ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్ ఎస్పెషల్లీ లావణ్య అండ్ మీ అంటే వీడియో క్యారెక్టర్ అనగానే ఎలాగ రియాక్ట్ అవుతారు ఏంటనుకున్నాను బట్ వచ్చి చేశారు ఎవ్రీ ఐనో మీరు కంగారంతా బన్నీ గారి గురించి సో చాలా మాట్లాడాలి కానీ ఏది ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ లీవింగ్ అండ్ యూనిట్ మొత్తం కూడా నీ పేరున చెప్పలేకపోయినా కూడా ఎస్ ఈ యూనిట్ అంతా కూడా ఆల్వేస్ నా హార్ట్లో ఉంటారు ఎందుకంటే నా హార్ట్కి చాలా దగ్గరైన సినిమాల్లో ఈ సినిమా ఒకటి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ బనీవాస్ గారు మీకు కూడా విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి అండ్ ఇంత ఫెంటాస్టిక్ మ్యూజిక్ని మనకి అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్